ఇయాల కల్వకుర్తి నుంచి కజిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇయాల పార్టీలోకి వస్తున్నారు, టికెట్ కన్ఫర్మ్ చేస్తారంటారు. ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తారండి? మీ కాంగ్రెస్ విధి విధానాలు చెప్పండి. 50,000 రూపాయలు అప్లికేషన్ చేసుకోమన్నారు. మరి కజిరెడ్డి నారాయణ రెడ్డి గారు 50,000 రూపాయలు కట్టి అప్లికేషన్ చేసుకున్నారని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. 6 కోట్ల రూపాయలు ఖాళీ ఒక దారి అంటే ఆయన పోనీకి ఒక మార్గము సుగమం చేశారంట రేవంత్ రెడ్డి గారు. ఆ మార్గం సుగమం చేసినందుకు 6 కోట్ల రూపాయలు కజిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వెళ్ళి ముడుపులు ముడుతున్నటువంటి సందర్భం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ విధంగా పటాన్చెరులో కూడా అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి మరి 12 కోట్ల రూపాయలు ఇప్పటివరకే సమర్పించుకున్నాడంట. ఆయన చెప్పే విధానం ఏంటంటే రేపు మనకు ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రి అయితా రేవంత్ రెడ్డిని, తర్వాత నీకు రెవెన్యూ మంత్రి ఇస్తా, నువ్వేమి భయపడకని చెప్పేసి అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళి 12 కోట్ల రూపాయలు తీసుకున్నది వాస్తవం అవునా కాదా తెలియాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చిట్టారెంట్లు త్వరలో బయట పెడతా. ఇవన్నిటిపైన కూడా నేను త్వరలో ఢిల్లీకి వెళ్ళి ఈడీకి సిబిఐకి ఇవన్నీ కూడా నేను అందజేసి వీటిపై తగిన విచారణ చేసి నిజ నిర్ధారణ కమిటీ చేసి ఇవి తేల్చాలని చెప్పేసి నేను ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి పైన. గతంలో కూడా నువ్వేమి సుఖమైన మనిషి ఏం కాదు, గతంలో కూడా ఓటుకు నోటు 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇస్తూ పట్టుబాట వ్యక్తివి, నీకు ఇవేం కొత్త ఏం కాదు. నువ్వు డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారి పేర్లో సర్వే చూపించుకుంటూ నిజమైన కార్యకర్తలని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలని, నిజమైన కార్యకర్తలు పనిచేసే కార్యకర్తలు అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని వేడుకుంటా ఉన్నాను.